ఎన్నికల ముందు ఎన్నికల మానిఫెస్టో రిలీజ్ చేసే ముందు సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజులు అయిపోతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు కానీ 3 ఏళ్ళు అవుతున్న సిపిఎస్ రద్దు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఒకసారి మానిఫెస్టో కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన హామీలో మొదటి హామీ సిపిఎస్ రద్దు చేస్తాం పాత్ర పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మొదటి హామీ ఇది మిగతా హామీలు కింద ఉన్నాయి కానీ ఫస్ట్ హామీ దాన్నే ఇచ్చారు కానీ ఇప్పటివరకు అమలు చేయని పరిస్థితి దీనిపైన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి పిఆర్సీ విషయంలో అన్యాయం చేశారు ఇప్పుడు సిపిఎస్ రద్దు విషయంలో కూడా ఇదే కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఈ నెల 20 ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు యూటిఎఫ్ నేతలు ఉన్నారు సరే ఎలా చూస్తారంటే సిపిఎస్ ని వారం రోజులు రద్దు చేస్తాం అది పెద్ద పని కాదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు 3 సంవత్సరాలు అయిపోతుంది మొన్న ఏదో స్టీరింగ్ కమిటీ అని చెప్పారు మళ్ళీ సమావేశం అని చెప్తున్నారు అసలు ఏంటి ఎందుకు రద్దు చేయట్లేదు అనుకుంటున్నారు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే గంట టైం కూడా పట్టుకోదు గంట టైం కూడా పట్టదు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో ప్రకటించడమే కాదు వెంటనే నెల తిరగకుండా మొత్తం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి జీపీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేసి ఈ నెల నుంచి సిపిఎస్ మొత్తాలని రికవరీ చేయడం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే దీనికోసం నెలలు సంవత్సరాలు అవసరం లేదు ఒక గంట టైం చాలు ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాట నిలుపుకునే ప్రయత్నం ఆయన చేయాలి అధికారులు రకరకాల విధాలుగా ప్రభుత్వానికి తప్పుడు అపోహలమే ఉన్నటువంటి కారణాలతోటి చెప్తూ ఉన్నారు దీన్ని కనుక రద్దు చేస్తే భవిష్యత్ కాలంలో పెన్షన్ భారం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద పడిపోతుంది ఇది చేయడం వల్ల ప్రభుత్వానికే లాభం అని చెప్తూ ఉన్నారు ఆ లాభం అనేటువంటిది ప్రభుత్వానికి ఇప్పుడు ఏమీ లేదు ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత ఉండే లాభాన్ని అడ్డుపెట్టుకొని ఈ రోజున మొత్తం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నష్టం చేకూర్చేటువంటి అంశాలని అధికారులు ఫ్లోట్ చేయడం జరుగుతుంది 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగి కాంట్రాక్ట్ బేసిస్ మీద 25 సంవత్సరాలు పనిచేసి ఒక 7-8 సంవత్సరాల సర్వీస్తో రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఈ రోజున వస్తున్నటువంటి పెన్షన్ ఎంత అంటే 1500 నుంచి 2000 రూపాయల మధ్యలోనే ఉంది అంతేకాదు ఈ మధ్యకాలంలో 45 సంవత్సరాల లోపు వయసులో రిటైర్ సర్వీసులో చేరి 58 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి రిటైర్ అయిపోయిన వాళ్ళకి వస్తున్నటువంటి పెన్షన్ ఎంత ఉందంటే 3.5 వేలకు మించి రావడం లేదు కానీ సిపిఎస్ విధానాన్ని అమలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల్లో గ్రాట్యుటీ వస్తుంది అనేది 1 లక్ష రూపాయల్లో పెన్షన్ వస్తుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలు బాగా ప్రచారం చేసినాయి దాన్ని నమ్మి ఈ సిపిఎస్ విధానం మంచిదేమో అని చెప్పి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు అనుకున్న వాస్తవం కానీ కాలం గడిచే కొద్దీ దీనివల్ల జరుగుతున్న నష్టం ఏ రకంగా ఉందంటే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి మాత్రమే పెన్షన్ అందుతుంది సర్వీసులో రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగికి ఎవరికి కూడా 3-4 వేల రూపాయలకు మించి పెన్షన్ అందటం లేదు అంటే అది ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు అందరూ కోరుకుంటున్న సందర్భంలోనే గత ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది టక్కర్ కమిటీ కమిషన్ అని వేసింది టక్కర్ కమిటీ కూడా ఏం చెప్పిందంటే ఈ విధానం కొనసాగించడం మంచిది కాదు దీన్ని రద్దు చేయాలి అయితే కొంత ఆర్థిక భారం పడుతుంది దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకోండి అని చెప్పి ఆ కమిటీకి చెప్పింది ఆ కమిటీ రిపోర్ట్ మీద కూడా మళ్ళీ కమిటీ వేశారు కానీ ఆ రిపోర్ట్ ఏమైంది ఎక్కడుందని చెప్పట్లేదు అవసరం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా రద్దు చేస్తాం వారంలో చేస్తాం నెలలో చేస్తాం లేకపోతే రోడ్డు మ్యాప్ ఇస్తాం ఈ రకంగా చెప్పి మభ్యపెడతా ఉన్నారు మేము కోరేది ఇది కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దాన్ని రద్దు చేసి అమలు చేయాలి సార్ ఒక విషయం సార్ అంటే పిఆర్సీ మన పిఆర్సీ విషయంలో ముందు వాళ్ళు సిఎస్ కమిటీ చెప్పిందండి 10 సంవత్సరాలకు సెంట్రల్ పే కమిషన్ ఎలా ఇస్తుందో అలాగే ఇస్తామని 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తామని చెప్పారు తర్వాత మీ ఆందోళనతో కనుక తగ్గారు మళ్ళీ ఇప్పుడు సిపిఎస్ రద్దు మీదుగా 3 సంవత్సరాలు కాలయాపన చేస్తారు అంటే ఎందుకు ఉద్యోగులను ఉపాధ్యాయులను ఒక చిన్న చూపు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకుంటున్నారు సిపిఎస్ ఉద్యోగులకి మీద ఉపాధ్యాయుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు కలిగిస్తున్న వాళ్ళు ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికార గణం వాళ్లే రకరకాల గణాంకాలతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారం పడిపోతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తుంది దాన్ని ఏమి కాదని అనట్లేదు దాన్ని ఏమి తగ్గించాలని కూడా మేము చెప్పట్లే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత అమలు జరిగేటువంటి విషయాన్ని ఈ రోజునే అమలు చేసి దాని మీద మొత్తం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంగా ఉన్నటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని కొనసాగించాలని కోరుకోవడం లేదు అంతెందుకు ఈ మధ్యకాలంలో చేరినటువంటి ఐఏఎస్లకు కూడా ఈ సిపిఎస్ విధానం అమలు చేస్తూ ఉంది వాళ్ళలో కూడా చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది కాకపోతే ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంతమంది అధికారులు ఈ రకంగా చేస్తే